Hi friends, welcome to Casu Kitchen. ఈ రోజు మనం చాలా హెల్దీగా ఉండే క్యాబేజ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యాబేజ్ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై చేయడానికి కావాల్సినవి 1/2 కేజీ క్యాబేజ్ తురుము, పచ్చి శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, 1 నిమ్మకాయ, కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు, నూనె, పసుపు, ఉప్పు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1/2 కేజీ క్యాబేజ్ తురుము వేయాలి. ఇప్పుడు 250 ml వరకు నీళ్ళు అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించాలి. క్యాబేజ్ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ముందుగానే క్యాబేజ్ ని ఉడికించడం వల్ల క్యాబేజ్ స్మెల్ మొత్తం పోతుంది. ఇప్పుడు నీళ్ళు లేకుండా వడకట్టాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 4 టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. వేయించిన తర్వాత పచ్చి శనగపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 5 వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి. వేయించిన తర్వాత 4-5 ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన క్యాబేజ్ తురుము వేసి వేయించాలి. 1 నిమ్మకాయ రసం ఇక్క లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. క్యాబేజ్ అంతా ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేసి కలిపిన తర్వాత క్యాబేజ్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఈ నీళ్ళు మొత్తం డ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత మూత తీసి కలపాలి. ఇలా క్యాబేజ్ మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం తీసి పెట్టిన నిమ్మరసం వేసి కలపాలి. పులుపు తక్కువగా తినేవారు సగం నిమ్మకాయ రసం వేసుకోండి. చాలా హెల్దీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.